భగవద్గీత ప్రధానంగా భారతంలో భాగంగా మనకు యుద్ధ రంగంలో చెప్పిందిగా కనబడుతున్నప్పటికీ జీవితంలో అన్ని సందర్భాలలోనూ అది ఉపయోగపడుతుంది. ఎందుకంటే జీవితమే ఒక యుద్ధం. అది ప్రాచీన కాలంలోనూ యుద్ధమే, ఈ కాలంలోనూ యుద్ధమే. ఈ కాలంలో ఇంకా బాగా మనకి ఎక్కువ యుద్ధంగా తయారైంది జీవితం. ప్రతి క్షణము దేనికో ఒక దానికోసం ఆరాటం, పోరాటం తప్పనిసరి పరిస్థితి అవుతుంది. ఇటువంటి స్థితుల్లో ఆందోళనల్ని పారద్రోలడానికి, మనం స్థిరంగా హాయిగా నిశ్చింతగా జీవించడానికి భగవద్గీత చాలా ఉపయోగపడుతుంది. పోరాటం మన జీవితంలో దేని గురించి దెబ్బలాడవలసి వచ్చినా ధర్మం అధర్మం అనేవి రెండు ఉంటాయి. మనం ధర్మం వైపు నిలబడి పోరాడాలి. అంటే ముందు మనిషి స్వయంగా యుద్ధం చేయవలసింది ఈ అహంకార మమకారాలతో, నేను నాది అనే రెండు మాటలతో, రెండు భావాలతో యుద్ధం చేయాలయ్యా అని. దానికోసమే 18 అధ్యాయాలతో 700 శ్లోకాల భగవద్గీతని మనకి కృష్ణ పరమాత్మ అందించారు. Download Moj.